రియో ఒలింపిక్స్లో మన దేశ సత్తాను చాటిన స్టార్ షెట్లర్ పివి సింధు విజయం వెనుక ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్ కృషి మరవరానిది అనే విషయం మనందరికీ తెలిసిందే. ఒక్క సింధునే కాకుండా ఆమెలాంటి ఎంతోమంది క్రీడాకారులను తన అకుంఠిత దీక్షతో సత్తా కలిగిన ఆటగాళ్లుగా తీర్చిదిద్దుతున్న గోపీచందుకు తెలంగాణ సర్కార్ షాక్ ఇచ్చింది. రజత పథకంతో హైదరాబాదుకు తిరిగి వచ్చిన సింధుతో పాటు గోపీచందును కూడా గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా తెలంగాణ సర్కారు సన్మానించారు. అంతకుముందే డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ జాతీయ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోచ్గా గోపీచంద్ తన చురుకుదనం చూపిస్తున్నప్పటికీ సింధుకి మాత్రం మెరుగైన కోచ్ కోసం వెతుకుతున్నట్లు ప్రకటించారు.